వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరు? నేనైతే చాలా బాగున్నాను, మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్ మాత్రమే కాదండి, మా అమ్మ యూజ్ చేసేది, అంతకుముందు మా అమ్మమ్మ వాళ్ళు కూడా యూజ్ చేసేవాళ్ళు. మా అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న హెయిర్ ఆయిల్ అనమాట ఇది. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మా అమ్మ కూడా చాలా లాంగ్ హెయిర్ ఉండేది అసలు. మా అమ్మ నాకు కూడా అప్లై చేయడం స్టార్ట్ చేసింది అండ్ ఇప్పుడు నేను కశ్విక్ కూడా అప్లై చేస్తున్నాను అనమాట, మా పాపకు కూడా. అండ్ చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉందండి. ఎందుకంటే నేను ఊరికి చెప్పట్లేదు, నా హెయిర్ మీరు చూసారు కదా, సో మంచి రిజల్ట్ ఉంది. కాకపోతే కొంచెం టైం టేకింగ్ అనమాట. నేను చూపించే ఆయిల్ కానివ్వండి, హెయిర్ ప్యాక్స్ కానివ్వండి, అన్ని కూడా రిజల్ట్ ఇస్తుంది. కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట. ఇప్పుడు మనం చెప్పొచ్చు 2 డేస్ లో హెయిర్ వచ్చేస్తుంది, 3 డేస్ లో వస్తుంది, 1 వీక్ లో వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ పాసిబుల్ అండి, ఏది అలా అవ్వదు. ఫ్యాక్ట్ మనం మాట్లాడుకోవాలంటే, కాకపోతే కొంచెం చేంజ్ తెలుస్తుంది. ఆ చేంజ్ తెలియడానికి కూడా మినిమం 10 డేస్, అట్లీస్ట్ 1 మంత్ అన్న పడుతుంది అనమాట. వెంటనే రిజల్ట్ అనేది ఉండదు. కాకపోతే మనం ఓపికగా అప్లై చేస్తూ ఉండాలన్నమాట. కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేసామంటే వెంటనే 1 వీక్ లో రిజల్ట్ ఉంది, మాకు 10 డేస్ లో రిజల్ట్ ఉంది అంటే ఎస్ ఉంటుంది. ఎందుకంటే అది కెమికల్స్ కాబట్టి వెంటనే రిజల్ట్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీరు వాడటం ఆపేశారనుకోండి, వెంటనే హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. ఎంత జుట్టు వస్తుందో అంత డబల్ లాస్ ఉంటుంది అనమాట. సో మనకు రిజల్ట్ అనేది ఎంత తొందరగా వస్తే అంత తొందరగా లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇప్పటికీ వీడియో కొంచెం లెంత్ అయింది, సో తర్వాత మాట్లాడుకుందాం న్యాచురల్ ప్రొడక్ట్స్ గురించి, కెమికల్ ప్రొడక్ట్స్ గురించి. ఇప్పుడైతే నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్ ఏంటి, ఎలా అప్లై చేయాలనేసి మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక నేను యూజ్ చేసే ఆయిల్ వచ్చేసి ఇది ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్నదండి. ఆల్రెడీ ఇందులో చాలా రకాల న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వేసి ప్రిపేర్ చేశాను అనమాట. ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నానండి. మీరు మీ హెయిర్ లెంత్ ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ న్యాచురల్ హెయిర్ ఆయిల్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి నేను ఆల్రెడీ ఫుల్ వీడియో చేశానండి, డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం దీనికోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మన సరౌండింగ్స్ లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసి ఈ హెయిర్ గ్రోత్ ఆయిల్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ క్యాస్టర్ ఆయిల్ ని యూజ్ చేస్తున్నానండి. ప్యూర్ అని ఎలా చెప్తున్నానంటే, ఆముదం గింజలు అందరికీ ఐడియా ఉంటది కదా, సో వాటిని డైరెక్ట్ గా మిషన్ కి తీసుకెళ్లి ఆ గింజలతో ఆడించి తీసిన ఆయిల్ అనమాట ఇది. 3 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ లోకి 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. విటమిన్ ఈ ఎక్కువగా ఉన్న ఆముదం ఆయిల్ ని హెయిర్ కి అప్లై చేయడం వల్ల హెయిర్ హెల్దీగా షైనీగా ఉంటుంది. అలాగే డాండ్రఫ్ ని తగ్గించి హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. హెయిర్ ఆయిల్ ని మనం ఎప్పుడు కూడా చల్లగా అప్లై చేయకూడదండి, కొద్దిగా వేడి చేసి తర్వాత అప్లై చేయాలి. అలాగని మరీ ఎక్కువ వేడి చేయకండి, జస్ట్ మనకి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అప్లై చేస్తే సరిపోతుంది. ఆయిల్ ని ఇలా వేడి చేసి అప్లై చేయడం వల్ల మన హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆయిల్ ని మరీ ఎక్కువసేపు వేడి చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ 2 to 3 మినిట్స్ వేడి చేస్తే సరిపోతుంది. సో మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేసి కింద కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. ఆయిల్ ని హెయిర్ కి అప్లై చేసే ముందు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, హెయిర్ ని చిక్కు లేకుండా కూమ్ చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే ఫస్ట్ హెయిర్ ఆయిల్ అప్లై చేసి తర్వాత కూమ్ చేస్తుంటారు, అది రాంగ్ అండి. అలా చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అందుకే ఫస్ట్ హెయిర్ ని కూమ్ చేసి తర్వాత హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ ని స్కాల్ఫ్ కి అప్లై చేసే ముందు ఒకసారి చెక్ చేయండి, ఎక్కువ వేడిగా ఉందా లేదంటే గోరువెచ్చగా ఉందా అనేసి. గోరువెచ్చగా ఉంటే అప్లై చేసుకోవచ్చు, లేదు ఎక్కువ వేడిగా ఉంది అంటే కొద్దిగా చల్లారే వరకు వెయిట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే వేడిగా అప్లై చేయమన్నాను కదా అనేసి ఎక్కువ వేడిగా అప్లై చేయకండి. జస్ట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం హెయిర్ ఆయిల్ ని అప్లై చేయాలన్నమాట. ఇక్కడ నేను ఆయిల్ ని ఫింగర్స్ తో కాకుండా కాటన్ తో అప్లై చేస్తున్నాను, ఏంటా అని చూస్తున్నారా? మనం ఫింగర్స్ తో అప్లై చేయడానికి కాటన్ తో అప్లై చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. చాలా మంది చెప్పేది ఏంటంటే, మేము ఎక్కువ ఆయిల్ పెట్టుకుంటూ ఉంటామండి, అయినా సరే మా హెయిర్ డ్రై అయిపోతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, ఇంకా డాండ్రఫ్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. మీరు ఆయిల్ అప్లై చేస్తున్నారు అయినా సరే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నారంటే మీరు ఆయిల్ అప్లై చేసే ప్రొసీజర్ కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఫింగర్స్ తో ఆయిల్ అప్లై చేసామనుకోండి, ఆయిల్ అనేది ఎక్కువ పర్సెంట్ మనం హెయిర్ కి మాత్రమే పెట్టగలం, స్కాల్ఫ్ కి పట్టేలాగా పెట్టలేం. అదే కాటన్ యూజ్ చేసి పెట్టారనుకోండి మంచిగా స్కాల్ఫ్ కి పడుతుంది, అప్పుడు మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ నుంచి మనం తొందరగా రిలీఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మీకు హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ రీగ్రోత్ అవ్వాలి అంటే నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించారనుకోండి, డెఫినెట్ గా హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. హెయిర్ ని చిన్న చిన్న పార్టిషన్స్ లాగా డివైడ్ చేసుకుని కాటన్ తో ఆయిల్ ని స్కాల్ఫ్ కి పట్టేలాగా అప్లై చేయడం వల్ల హెయిర్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, అంతేకాకుండా హెల్తీ హెయిర్ కూడా రీగ్రోత్ అవుతుంది.
ఆయిల్ ని స్కాల్ఫ్ కి అప్లై చేసిన తర్వాత ఎండ్స్ వర్క్ కి కూడా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 5 to 10 minutes మనం మసాజ్ చేసుకున్నామంటే మంచి రిలీఫ్ ఉంటుంది అన్నమాట. సో చూసారు కదండి, నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్ ఇదే. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. నేనన్న ఆముదం అండ్ కొబ్బరి నూనె రెండు మిక్స్ చేసి అప్లై చేస్తున్నాను. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు అయితే ఇంకా డైరెక్ట్ ఆముదాన్ని అప్లై చేసుకునే వాళ్ళంట. సో ఇలా ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత హెయిర్ ని అసలు కూమ్ చేయకండి. బిఫోర్ అంటే మనం ఆయిల్ అప్లై చేయకముందు కూమ్ చేయాలి, కానీ అప్లై చేసిన తర్వాత కూమ్ చేయకూడదు అనమాట. సో అలాగే వదిలేసి ఏదైనా ప్లక్కర్ కానీ పిన్ కానీ వేసేసుకోండి. వేసేసి ఒక 15 to 20 minutes తర్వాత కూమ్ చేసుకోండి. సో ఇదండి నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్. అలాగే మీకు ట్రై చేయండి, డెఫినెట్ గా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఆముదం చాలా హెల్ప్ చేస్తుంది హెయిర్ గ్రోత్ కి. అండ్ ఇంకొకటి, మన హెయిర్ రీగ్రోత్ అవ్వడానికే కాదు, అండ్ ఇక్కడ మనం హైబ్రోస్ కూడా చాలా మందికి చాలా తక్కువ ఉంటది అనమాట థిక్నెస్. సో ఇక్కడ కూడా మనం నైట్ పడుకునే ముందు ఆముదం, ఓన్లీ ఆముదం కానీ అప్లై చేసి పడుకున్నారంటే అలా ఒక 1 month చేస్తే డెఫినెట్ గా మీకు హెయిర్ అనేది కొంచెం గ్రోత్ వస్తుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బ్యాలెన్స్ బ్లాగ్స్ ని చూస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్, సీ యూ ఆల్.